నమస్కారం. నవ్యాంధ్రకు చంద్రోదయం అయిన వేళ అందాల విశాఖ నగరంలో అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా టీవీ 5 నిర్వహిస్తున్న ఆదిత్య అచీవర్స్ స్పెషల్ లైవ్ షోకి స్వాగతం. ఏమిటి ఆదిత్య అచీవర్స్ అనే అంశం గురించి మాట్లాడుకుంటాం మనం కొద్దిసేపట్లో. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీ అందరూ పేపర్లో చూస్తూ ఉండుంటారు రిసెషన్ నెలకొన్న పరిస్థితి యుఎస్ఏ యూరోప్ ఇటువంటి దేశాల్లో. మన దేశంలో కూడా కొద్దిగా జాబ్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది, కొంచెం జాబ్ మార్కెట్ మందగమనంలో సాగుతున్నటువంటి సమయం ఇది. అయినప్పటికీ ఇటువంటి సందర్భంలో కూడా మాకు రిసెషన్తో సంబంధం లేదు, జాబ్ మార్కెట్ గమనంతో అసలే పని లేదు అంటూ ముందుకు సాగుతోంది కాకినాడ ప్రధాన కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలు విస్తరించిన ఆదిత్య గ్రూప్ అండ్ ఆదిత్య గ్రూప్ విద్యార్థులు కూడా. ఆదిత్య విద్యార్థుల ప్రతిభా పాఠవాల గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకనే ఇవాళ ఈ స్పెషల్ 1 అవర్ లైవ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలుసుకోవాలి ఈ అంశాన్ని, అందుకోసమే నిర్వహించడం జరుగుతోంది. ఇంజనీరింగ్ కావచ్చు లేదు నార్మల్ సాధారణ డిగ్రీ కోర్సు కావచ్చు, ఎటువంటి కోర్స్ తీసుకున్నా కూడా ఆదిత్య విద్యార్థులు చక్కటి విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఒకప్పుడు ఏముందిలే ఆ కోర్సుల్లో అందరూ ఇంజనీరింగ్ వైపే వెళుతున్న సమయంలో, లేదు ఈ కోర్సులకి చక్కటి ఆదరణ ఉంది చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నాయని నిరూపించిన ఏకైక సంస్థ ఆదిత్య గ్రూప్. సో నిరుద్యోగమా, నీ చిరునామా ఎక్కడ అని అడుగుతోంది ఆదిత్య గ్రూప్ అండ్ ఆదిత్య గ్రూప్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక చేతిలో డిగ్రీ పట్ట, మరో చేతిలో కనీసం నాలుగు జాబ్ ఆఫర్స్, ఇటువంటి పరిస్థితి ఏ విద్యాసంస్థలో బహుశా మనం చూడడం. ఇది ఆదిత్య స్పెషాలిటీ. సో 4-5 జాబ్ లెటర్స్ రావడం అంటే మాటలు కాదు కదండి. నేను ఒక విద్యార్థిని గురించి నేను ఇప్పుడు వాకప్ చేస్తే 30 ఆఫర్ లెటర్స్ వచ్చాయట. ఇట్స్ ఎ రికార్డ్, వరల్డ్ రికార్డ్ బహుశా అది. ఎస్, లెట్స్ సెలబ్రేట్ దట్. మీలో ఏ ఒక్కరు కూడా ఆ 30 లీటర్స్ వచ్చిన అమ్మాయితో తీసుకోరు, కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క డే లక్కీ డే ఉంటుంది, ఇంకొక రోజు మరొకలా ఉంటుంది. బహుశా మీరు ఆ రోజు హాజరైపోకపోయి ఉండొచ్చు, బట్ మీ అందరికీ కూడా గ్యారంటీగా 30 ఆఫర్ లెటర్స్ వచ్చేవి ప్రయత్నం చేస్తే. అటువంటి ఒక చక్కటి విద్యాసంస్థలో ఆదిత్య విద్యార్థులు చదువుకుంటున్నారు, విద్యాభ్యాసం సాగిస్తున్నారు, శిక్షణ పొందుతున్నారు. ఆహా, అసలు ఆదిత్య గ్రూప్ ఈ ఏడాది ఇప్పటిదాకా ఆదిత్య గ్రూప్ డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్. అసలు ఆదిత్య గతంలో పేరు ఉంది ఇంజనీరింగ్ కళాశాల, కానీ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ రేసింగ్ అంటే దూసుకు వెళ్తున్నాయి బికాస్ ఆఫ్ గ్రేట్ జేడి హూ ఇస్ సిట్టింగ్ ఆన్ దిస్ స్టేజ్ నౌ. ఒక ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఆదిత్య గ్రూప్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు పొందిన ప్లేస్మెంట్ 10,800, సుమారుగా 11,000. సుమారుగా 11,000 ఇంకా ఈ దిస్ కౌంట్ ఈస్ కంటిన్యూయింగ్, బహుశా ఇవాళ సాయంత్రానికి ఆ కౌంట్ ఇంకా పెరుగుతుంది. నిన్న నేను మన రామ్నగర్ బ్రాంచ్కి వెళ్తే అక్కడ విప్రో వాళ్ళు ఉన్నారు, బహుశా వాళ్ళు మళ్ళీ ఎన్నో 10, 20, 30, 50 ప్లేస్మెంట్స్ ఇచ్చుంటారు. సో అటువంటి ఆ కౌంట్ ఎవ్రీడే పెరుగుతూ ఉంది. ఒక వైజాగ్ క్యాంపస్ నుంచే ఈ 11,000లో సుమారుగా 2,800 మందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. 2,800 జాబ్స్ ఫ్రమ్ ఏ సింగిల్ ఇన్స్టిట్యూషన్, దట్ ఇన్ ది డిగ్రీ స్ట్రీమ్, నార్మల్ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్. ఇది ఇందులో ఒక్కొక్కళ్ళకి 4, 5, 10, 20, 30 ఆఫర్ లెటర్స్ ఇప్పుడే అనుకున్నాం మనం. మా అమ్మాయి పేరు లిఖిత సత్య మాన్సి. అలాగే గాయత్రి 13 ప్లేస్మెంట్స్. ఏమిటి మీ వీళ్ళు ఒక్కటే చేయగలరు కదా, 13 ఉద్యోగాలు 18 ఉద్యోగాలు చేయలేరు. సో మిగతా 12 మందికి వాళ్ళు ఆఫర్ని ఇచ్చేసినట్లే కదా, వాళ్ళకి సపోర్ట్ కొడదాం ఇంకొకసారి.
ఇంకా ఈ లిస్ట్ చాంతాడంత ఉంది, చదువుకుంటూ వెళ్తే ఇవాళ ఈ 1 అవర్ లైవ్ షో సరిపోదు. సో ఒక ఆశ్చర్య పరిచయ, అబ్బుర పరిచయ, విస్తుగొలిపే పెర్ఫార్మెన్స్ ఇది. ఇటువంటి ప్రదర్శన అనితర సాధ్యం ఒక ఆదిత్యకే దక్కింది. అండ్ ఈ అరుదైన రికార్డ్ సాధించిన ఘనత, అందుకు లీడ్ చేసిన ఘనత నిస్సందేహంగా శ్రీమతి డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి గారిది. కంగ్రాట్స్ అమ్మా, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ అపారో. ఎటు చూస్తున్నావు మేడం? నేను మేడం గురించి మాట్లాడుతుంటే ఎవరినో చూస్తే ఎలాగబ్బా? కీప్ యువర్ మైండ్ హియర్. ఓకే, సో ఈ సందర్భంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ టు టేక్ ఆదిత్య యాజ్ అన్ ఇన్స్పిరేషన్, యాజ్ ఏ రోల్ మోడల్, అండ్ స్ప్రెడ్ దిస్ కల్చర్, రిప్లికేట్ దిస్ కల్చర్ అక్రాస్ ది తెలుగు స్టేట్స్ ఇన్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అందులో ఎటువంటి సందేహం పెట్టుకోకూడదు. వీలైతే స్టేట్ గవర్నమెంట్ షుడ్ అప్రోచ్ ఆదిత్య మేనేజ్మెంట్ అండ్ టేక్ దిస్ మోడల్. అసలు ఏంటి మీ సక్సెస్ ఏంటి అనేది వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నిరుద్యోగాన్ని తరిమి కొట్టేందుకు, నిరుద్యోగం నిరుద్యోగాన్ని మనం అందరం గాబరా పడుతున్నాం, కానీ దాని సొల్యూషన్ ఇక్కడ మన నల్లమిల్లి శేషారెడ్డి గారు, వారి డాక్టర్లా సుగుణారెడ్డి గారు కనిపెట్టేశారు. అవేంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ముందుగా ఈ మహానుభావుడికి సుమారుగా 4 దశాబ్దాలుగా సార్, 4 దశాబ్దాలుగా ఈ విద్యా యజ్ఞాన్ని కొనసాగిస్తూ కొన్ని వేల మందికి, లక్షల మందికి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం అండి 20,000 ఉద్యోగాలు ఆదిత్య గ్రూప్ నుంచి, ఆదిత్య ఎడ్యుకేషన్ గ్రూప్స్ నుంచి విద్యార్థులకు దక్కుతున్నాయి. 20,000 ఉద్యోగాలు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని ఉద్యోగాలు సృష్టించలేదు. అఫ్కోర్స్ కార్పొరేట్స్ ఇస్తున్నాయి ఉద్యోగాలు, కానీ వాళ్ళకి అన్ని కావాల్సిన విద్యార్థులకు కావాల్సిన శిక్షణ అందిస్తూ, దాన్ని ఆ కార్పొరేట్స్కి అందిస్తూ, వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ లాంటి స్టూడెంట్స్ని అందిస్తూ, ఇంతమందికి ఒక ఉద్యోగ దానం, విద్యాదానం చేస్తున్న నల్లమిల్లి శేషారెడ్డి గారికి నా తరపున, మనందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం సార్. మీకు ఇదేదో కమర్షియల్ ప్రోగ్రామ్ చేస్తున్నాను కాదు, దిస్ ఈజ్ మై హార్ట్ఫుల్ జెస్చర్ టు శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు. ఒక్కసారి వారికి మనందరం లేచి నిలబడి శుభాష్ అభినందనలు తెలియజేద్దాం. ఒక స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. శేషారెడ్డి గారు అండ్ సుగుణ గారు, డాక్టర్ సుగుణ గారు అండ్ శేషారెడ్డి గారు, ఇప్పటికి కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను మిమ్మల్ని అఫ్కోర్స్ మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు, మీతో చాలా చక్కటి పరిచయం ఉంది, సుదీర్ఘమైన పరిచయం ఉంది, కానీ ఎలా సాధిస్తున్నారనేది ఇప్పటికి కూడా నాకు ఇంకా ఆశ్చర్యమే. ఈ ఇటువంటి రికార్డును సాధించడం మీరు ఇంత కూల్గా కామ్గా కనిపిస్తూ ఉంటారు, ఏమిటి సార్ మీ విజయ రహస్యం ఏంటి అసలు? సో ఆదిత్య గ్రూప్ సంస్థలు ప్రారంభమై సుమారుగా 4 దశాబ్దాలు అవుతుందండి, 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఒక చిరు విద్యా సంస్థగా ప్రారంభమైంది. మొదట్లో ఐ థింక్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు, ఒక కోచింగ్ సెంటర్గా ప్రారంభమైంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ సెంటర్గా. అటువంటి సంస్థ ఇవాళ ఒక యూనివర్సిటీగా విస్తరించింది కాకినాడ కేంద్రంగా. అండ్ వైజాగ్తో సహా రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని అనేక నగరాలు, పట్టణాల్లో విద్యా సంస్థలు నెలకొల్పారు. ఇవాళ వాళ్ళ దగ్గర ఆఫర్ చేయని కోర్స్ అంటూ లేదండి. దే హ్యావ్ ఈవెన్ స్కూల్స్ ఎల్కేజీ, ప్రీకేజీ నుంచి యూనివర్సిటీ స్థాయి విద్య, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీల వరకు కూడా పూర్తి స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పినటువంటి ఘనత శేషారెడ్డి గారిది. సో శేషారెడ్డి గారు వస్తుంది మైక్ వస్తుంది, పనిచేస్తుంది. సో ఏమిటి మీ సక్సెస్ సీక్రెట్? నా సక్సెస్ సీక్రెట్స్ నా స్టూడెంట్సే. ఓకే, ఒకప్పుడు చెప్పుకున్నారు జేఎన్టీయు ఢిల్లీలో ప్రతి యూనివర్సిటీ గోడ కొడితే ఐఏఎస్ ఐఏఎస్ ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్. ఒకప్పుడు జేఎన్టీయు ఢిల్లీ తలుపులు తట్టినా గోడను కట్టినా ఏమొస్తుందంటే సౌండు
ఐఏఎస్ 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 ఐపీఎస్ అంటే ప్రతి విద్యార్థి కోరిక కూడా సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలి. ఈవేళ ఆదిత్యలో ఏ తలుపు తిట్టినా ఏ గోడ కట్టినా ప్లేస్మెంట్ 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 ప్లేస్మెంట్. అదేవిధంగా డిగ్రీ కాలేజీ స్టార్ట్ అవ్వకముందే సుమారు 2 నెలల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంకా క్లాసెస్ స్టార్ట్ కాలేదు పూర్తిగా, కానీ 2 నెలల నుంచే వాళ్ళకి ఈ ప్లేస్మెంట్ గురించి ఈ సిఆర్టీ కోచింగ్ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. అంటే మా విద్యార్థి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏంటంటే జాబు జాబు జాబు. ఇది మా విద్యార్థి కోసం కాదు, మా తల్లిదండ్రుల కోసం. ఏం చేద్దనంటే ప్రతి తల్లి తండ్రి ఒక జిల్లా కలెక్టర్ కానివ్వండి, ఒక బిల్లు కలెక్టర్ కానివ్వండి, తండ్రి ఒక కోటీశ్వరుడు కానివ్వండి, ఒక కూలివాడు కానివ్వండి, ఏం కోరుకుంటారు? తమ పిల్లవాడికి మంచి ఉద్యోగం రావాలి. ప్రతి విద్యార్థి కోరుకుంటాడు నాకు ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్మెంట్ కావాలి. సో ఈ కోరిక తీర్చటమే మా యొక్క ఆదిత్య లక్ష్యం. మా ప్రిన్సిపల్స్ కానీ మా స్టాఫ్ కానీ దేవుడు ఇన్స్పైర్ దేవుడు మోటివేట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్ యూ షుడ్ గో అవుట్ ఆఫ్ ది కాలేజ్ విత్ ఓన్లీ అట్లీస్ట్ 4 or 5 ప్లేస్మెంట్స్ అని చెప్పేసి మేము చెప్పడం మూలంగా వాళ్ళు మోటివేట్ అవుతున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు, వాళ్ళు పట్టుదల వస్తుంది కాబట్టి దే ఆర్ గెట్టింగ్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్. ఎక్సలెంట్ సార్. 20,000 జాబ్స్ పర్ ఇయర్, ఇది బహుశా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ 2 ఇయర్స్లో 25,000 అవుతుందో, ఎందుకంటే ది వే యు ఆర్ ఎక్స్పాండింగ్ యువర్ బేస్, ఎడ్యుకేషనల్ బేస్. అనకాపల్లిలో కొత్తగా క్యాంపస్ స్టార్ట్ చేశారు, గుడివాడలో ఒక డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశారు. అండ్ ది లేడీ బిహైండ్ ఆల్ దిస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఈజ్ డాక్టర్ సుగుణ గారు. సో సుగుణ గారు, నార్మల్గా డిగ్రీ నార్మల్ డిగ్రీస్కి డిమాండ్ తగ్గుతూ ఉంది అనుకునే సమయంలో మీరు కాదు, ఈ డిగ్రీలకి ఒక చాలా ప్రాధాన్యత ఉంది, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అపారంగా ఉంది అని మీరు ప్రూవ్ చేశారు. అందరూ ఇంజనీరింగ్ వైపు పరుగులు తీయొద్దు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయండి, బీసీఏ చేయండి, బీబీఏ చేయండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిన్న కోర్స్ చూశాను మన ఇన్స్టిట్యూట్లో, డేటా సైన్సెస్ మీద డిగ్రీ కోర్స్ బీఎస్సీ డేటా సైన్స్. సో ఇటువంటి ఇన్నోవేషన్ని, ఈ ఆపర్చునిటీస్ని ఎలా రీసెర్చ్ చేస్తున్నారు, ఎలా ఈ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ని పసిగడుతున్నారు? సార్, ఒకప్పుడు అందరూ కూడా ఎక్కువ ఇంజనీరింగ్ మెడిసిన్కి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు ఏంటి అంటే ట్రెండ్ అనేది చేంజ్ అయింది. ఎలా అంటే డిగ్రీలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బికాస్ ఇంజనీరింగ్లో ఒక స్టూడెంట్ ఒక 20-25 సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ చదువుతుంటే, ఇక్కడ మన డిగ్రీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనకి 26 సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి డిగ్రీలోనే ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ 4 ఇయర్స్ తర్వాత జాబ్ వస్తే డిగ్రీ స్టూడెంట్స్కి 3 ఇయర్సే చాలా మంచి ప్లేస్మెంట్స్ అనేది వస్తున్నాయి అని ప్రూవ్ చేశారు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. ఈ అకాడమిక్ ఇయర్ చూసినట్టయితే కనుక 10,000+ ప్లేస్మెంట్స్ అనేది రావడం జరిగింది. అది కేవలం ఈ ఒక్క అకాడమిక్ ఇయరే కాదండి, ఫర్ ద పాస్ట్ 3 ఇయర్స్. అందులో కూడా సుగుణ గారు, వెన్ ది వరల్డ్ ఈజ్ అండర్గోయింగ్ కైండ్ ఆఫ్ రిసెషన్, బట్ మీరు అచీవ్ చేశారు 10,000 ఉద్యోగాలు. ఎస్ సార్, అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే కనుక ఐఐటి బాంబేలో ఒక మార్క్ ఇస్తున్నారు, ఏంటి అంటే 45% మాత్రమే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అనేది రావడం జరిగింది అని. కానీ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ 85% ఆఫ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సక్సెస్ రేట్. అంటే అది ఎందుకు అంటే కనుక ఇట్స్ బికాస్ మిగతా 15% కి ఏంటి ఇబ్బంది వాళ్ళలో సార్? అంటే ఇప్పుడు దాంట్లో కొంతమంది దే వెంట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ దే వాంట్ టు గో ఫర్ ఎంటర్ప్రీనియర్స్ గా ఉన్న వాళ్ళు కూడా యుల్ బి సీయింగ్ ఇట్ రైట్ నౌ ఇన్ ఫ్యూ మినిట్స్. సో అంతేగాని ఖాళీగా అయితే ఎవరు లేరు, ఖాళీగా 100%. ఎస్ సార్, ఏదో ఒక ప్రొడక్టివ్ పర్పస్ లో పనిచేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, ఏమిటి మీరు, నేను కొన్ని ఐటమ్స్ చూశాను మీ నిన్న మన ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు, కోడింగ్ క్లాసెస్ అనేవి స్పెషల్గా కండక్ట్ చేయటం, అలాగే పిఎస్ఎన్ మీ ప్రో ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇది తర్వాత ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్స్కి ముందు మాక్ ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేయటం,
అంటే మనకి యూనివర్సిటీ ఇచ్చిన సిలబస్లో ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే కనుక ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ సి లాంగ్వేజ్ అనేది కూడా లేదు సార్. అయినప్పటికీ కూడా మనం ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ టైం నుంచి సి లాంగ్వేజ్ నేర్పిస్తాము. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి కాంపిటేటివ్ కోడింగ్ ఆన్ సి లాంగ్వేజ్ ఇస్తాము. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏంటి అంటే జావా, పైథాన్ ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పాటుగా అడిషనల్గా అమెజాన్ వెబ్ సర్వీసెస్తో మనకి ఎంఓయూ కుదుర్చుకున్నాము. సో అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది కూడా స్టూడెంట్స్ కి ఇస్తున్నాం. ఏడబ్ల్యూఎస్ అని, ఫుల్ స్టాక్ అని, కాంపిటేటివ్ కోడింగ్, ఈ ట్రైనింగ్ అన్ని కూడా స్టూడెంట్స్ కి ఇస్తున్నాం. అలాగే రూరల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలి, ఎందుకంటే ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటుంది అని చెప్పి పియర్స్ అండ్ మీ ప్రోతో టైఅప్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఆ ట్రైనింగ్ కూడా స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మరి నేను మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినప్పుడు జపనీస్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ, మరి ఇక్కడ మన డిగ్రీ కాలేజ్లో కూడా అటువంటి అవకాశం ఉందా? సో డిగ్రీ కాలేజెస్కి యాక్చువల్గా జపాన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ రిక్రూటింగ్ బీటెక్ స్టూడెంట్స్, సో వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాము. దే సెడ్ దే విల్ గివ్ అస్ ద ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము మీకు ఎలాగా ఏంటి అని, ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు డిగ్రీ అనేది యాక్చువల్గా ఎవరు చూడలేదు ప్లేస్మెంట్స్ అనేది, బికాస్ 98లో ఇప్పుడు మన చైర్మన్ గారు నాటిన విత్తనం ఇప్పుడు అది మహావృక్షం అయ్యి ఇన్ని 10,000+ ప్లేస్మెంట్స్ రావడానికి మెయిన్ రీజన్ అండ్. సో అలాగే తప్పకుండా మన స్టూడెంట్స్ కి కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ జపాన్ పంపిస్తారో మరి జర్మనీ పంపిస్తారో తెలియదు, కానీ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ వెన్ వీ కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ వీ షుడ్ ఇంటర్వ్యూ దోస్ ఫారిన్ గోయింగ్ స్టూడెంట్స్, ఫారిన్ ఎంప్లాయ్మెంట్ కోసం విదేశాలు వెళ్తున్న విద్యార్థులతో మాట్లాడదాం అప్పుడు తప్పకుండా. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ డాక్టర్ సుగుణ గారు. ఇప్పుడు మనతో చాలామంది ఉన్నారు ఈ అచీవర్స్. ఆదిత్య అంటే ఉద్యోగాలు, ఆదిత్య అంటే కొలువుల పంట అని ముందే అనుకున్నాం మనం. కాబట్టి వాళ్ళల్లో ఈ 20 ఆఫర్లు 30 ఆఫర్లు, ఇవాళ 30 ఆఫర్స్ వచ్చిన అమ్మాయి రాలేకపోయింది. కారణం ఏంటంటే అక్కడ ఎక్కడైతే జాబ్లో చేరిందో వాళ్ళు లీవ్ ఇవ్వలేదు, ఇచ్చుంటే చాలా అద్భుతంగా ఉండేది. 30 ఆఫర్ లెటర్స్ అసలు అమ్మాయి నోటి ద్వారా వినాలని నాకు తహతహగా ఉంది. ఎంత గొప్ప అచీవ్మెంట్ అండి, అసలు ఎలా ఎంత కష్టపడింది అమ్మాయి, ఏ విధమైన ప్రయత్నం చేస్తే అన్ని 30 ఆఫర్ సంపాదించగలిగింది, ఇది తెలుసుకోవాలని ఉంది. సరే ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్న వాళ్ళలో లోహిత ఉంది విత్ 18 ప్లేస్మెంట్స్. లోహిత ఎవరమ్మా? సో నేను వస్తాను నీ దగ్గర. లోహితని మనం అడిగి తెలుసుకుందాం. 18 ప్లేస్మెంట్స్ ఎక్కడ? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి ఈ 18 ప్లేస్మెంట్స్ ఏ ఏ కంపెనీలో వచ్చాయి మీకు? ఇట్స్ టీసీఎస్, విప్రో, యాక్సెంచర్ అండ్ వెరైజన్. యు నేమ్ ఇట్ వి ఐ హావ్ ఇట్ అంటావా? ఇన్ని కంపెనీల్లో నువ్వు ఏ కంపెనీని సెలెక్ట్ చేస్తున్నావు? సో ఇట్స్ వెరైజన్. Verizon is a telecom company, kada? Yes, sir. US-based. Yes, sir. US-based telecom company. ఒక మైక్ కూడా ఇవ్వండి అమ్మాయికి. యా. సో ఎంత ప్యాకేజ్ అక్కడ? 4.2. ఎక్కడ ప్లేస్మెంట్? ఏ సిటీలో? హైదరాబాద్ సార్. హైదరాబాద్. మా ఊరు వస్తున్నావు, గుడ్. వెల్కమ్ టు హైదరాబాద్. అండ్ ఏమిటి Verizon అంటే బెస్ట్ ప్యాకేజ్ Verizon-లో వచ్చిందా లేకపోతే? యాక్చువల్లీ అది ఎంటెక్ లైక్ మాస్టర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మా డాడీ ఫస్ట్ నన్ను ఇంజనీరింగ్ చేయించాలనుకున్నారు, కానీ నేను పట్టుబట్టి ఇట్స్ ఆ డిగ్రీకి వచ్చాను అనమాట. అంటే మా డాడీ థాట్ ఎలా ఉండేదంటే ఫస్ట్లో డిగ్రీతో ఏం జాబ్ చేసుకుంటానే నన్ను ఇంకా చదివించలేను కదా నిన్ను అన్నారు. సో ఇంకా మాస్టర్స్ కూడా వాళ్ళే చేయిస్తున్నారని Verizon-కి వెళ్తున్నాను సార్. మాస్టర్స్ ఆపర్చునిటీ కూడా అక్కడ ఉంది. ఎంఎస్ సార్? Yes, sir. Okay. ఇంకా Verizon-లో కాకుండా హైయర్ ప్యాకేజ్ ఏ కంపెనీస్లో వచ్చాయి? ఇట్స్ IRLY విత్ 9 LPA. 9 లాక్స్ని నువ్వు వదిలేసి ఎంఎస్ చేసే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో 4.25. సగానికి సగం ప్యాకేజ్కి వచ్చిందండి. ఇది కదా కెరీర్ పట్ల ఉండాల్సిన శ్రద్ధ. డబ్బులు కాదు నాకు, ఐ వుడ్ లైక్ టు గ్రో ఫార్దర్ ఇన్ ఫ్యూచర్ అనే ఒక అత్యద్భుతమైన సంకల్పంతో. ఆల్ ది బెస్ట్ లోహిత. మీ ఎవరు మదర్? ఫాదరు. ఒకసారి సార్ మీరు చెప్పండి, ఏమిటి మీ అమ్మాయిని Verizon-లోకి పంపాలన్న నిర్ణయం మీదేనా? నాదే సార్.
అందరికీ నమస్కారం సార్. యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను. ఏం చేస్తారు మీరు? నేను మామూలు ప్రైవేట్ వర్క్ చేస్తున్నాను సార్. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఓకే. ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను సార్, కాకపోతే ఆ టైంలో పాప బీసీ అని పట్టుబట్టింది. ఎందుకమ్మా డిగ్రీలో ఆపర్చునిటీ ఉండవు అసలు, ఏం లేదు అంటే లేదు లేదు అనేసి అన్నదన్నమాట. తను ఈరోజు తెలుస్తుంది, ప్రూవ్ చేసింది, ప్రూవ్ చేసింది అండి. తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. వెరీ గుడ్. మేము కూడా, మేము సార్ మేడం అందరం యాజమాన్యానికి టీచర్స్కి ప్రిన్సిపల్కి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. గుడ్ సార్, డోంట్ ఫర్గెట్ ఆదిత్య. ఆదిత్య అంటే జాబ్, జాబ్ అంటే ఆదిత్య అన్నట్టు అయిపోయిందండి ఈ రోజున. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ యూ అండ్ లోహిత. తర్వాత ఏంటి స్లోగన్ ఇచ్చారని అవుతున్నారు. తర్వాత సబీహా ఉంది 18 ప్లేస్మెంట్స్తో. హలో సార్. హలో మ్యామ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సబీహా, కంగ్రాచులేషన్స్. 18 ప్లేస్మెంట్స్లో ఏ కంపెనీని సెలెక్ట్ చేస్తున్నాను? విప్రో సార్. విప్రో, ఏంటి రీజన్? ఇట్స్ ఎ రెప్యూటెడ్ కంపెనీ అండ్ ఐ ఆల్వేస్ విష్ టు వర్క్ ఇన్ సచ్ కంపెనీస్. ఇంకా టీసీఎస్, పీడబ్ల్యూసీ అన్ని మంచి కంపెనీస్ వచ్చాయి సార్, బట్ ఐ చూస్ విప్రో. సో టీసీఎస్ కూడా కాదు, హెచ్సిఎల్టెక్, ఇంకోటి ఏదన్నా సార్? టీసీఎస్, ఇంకా ఇతర కంపెనీలు, పీడబ్ల్యూసీ, ఇట్స్ అన్ ఎంఎల్సీ, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, దాన్ని కూడా పక్కన పెట్టి మరి విప్రోని సెలెక్ట్ చేస్తున్నా. విప్రో ఈజ్ లక్కీ టు హ్యావ్ యూ. ఎంత ప్యాకేజ్ అక్కడ? 3 lakhs. 3 lakhs, గుడ్. ఏమిటి బీసీఏనా, ఏం చేస్తావు? బీబీఏ సార్. బీబీఏ, ఓకే. ఏమిటి నీ అంబిషన్, ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్? కంపెనీలో బాగా వర్క్ చేసి అక్కడ డెవలప్ అవ్వడమే సార్. I would like to thank sir and ma'am for launching our careers in such good companies. And also my faculty helped a lot by providing us with campus recruitment training from day one and soft skill training, which helped us in every level of interviews. So that we easily cracked all the interviews. It was very easy for us since we were so confident in ourselves. They built us this confidence. So thank you so much. A campus? ఆదిత్య బిజినెస్ స్కూల్ సార్, విశాఖపట్నం. బిజినెస్ స్కూల్, బీబీఏ. అండ్ కంగ్రాచులేషన్ సబీహా, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, మైండ్ బాగ్లింగ్. అసలు 18 ప్లేస్మెంట్లు, 20-25, ఏమిటి అసలు ఇది? నాకైతే ఆదిత్యలో చేరి మళ్ళీ చదువుకోవాలనుంది. చదువుకుంటే ఇంకా బెస్ట్ జాబ్స్ వస్తాయేమని సార్. ఓకే, తర్వాత కూర్చోమ్మా. మీ పేరెంట్స్ ఉన్నారా? ఓకే ఓకే. తర్వాత నెక్స్ట్ టైం తీసురా, తప్పనిసరిగా వాళ్ళు నిన్ను చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటారు కదా. తర్వాత గాయత్రి విత్ 13 ప్లేస్మెంట్స్ ఉన్నారు. గాయత్రి, కంగ్రాట్స్ అమ్మా గాయత్రి. 13 ప్లేస్మెంట్స్లో ఫ్రాక్టల్లా? ఫ్రాక్టల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. ఫ్రాక్టల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆదిత్య అన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆదిత్య, లాస్ట్ వీక్ మేము ప్రోగ్రామ్ చేసాం ఆదిత్య ది ఏఐ కింగ్ అని. ఓకే, ఆదిత్యలో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్, డేటా సైన్స్ అవి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. దే ఆర్ యాక్చువల్లీ బూమింగ్ నౌ. ప్రెసెంట్ ట్రెండ్ అంతా కూడా అటైపే ఉంది. తెలుసా నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక ప్రావీణ్యం ఏమైనా సంపాదించావా? ఎందుకు ఫ్రాక్టల్ నిన్ను సెలెక్ట్ చేసుకుంది? ఏంటి వాళ్ళకి నువ్వు ఇచ్చిన యుఎస్పి? ఫ్రాక్టల్ ఫస్ట్లీ వాళ్ళు బీఎస్సీ బీసీఏ గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకున్నది మా బ్యాచ్ నుంచే. అండ్ వీ వర్ వెరీ ఫార్చునేట్, వీ గాట్ ద ఆపర్చునిటీ టు అపియర్ ఇన్ ద ప్లేస్మెంట్స్. ఇట్ వాస్ ఎ స్టార్టప్ వన్స్ అపాన్ టైం కదా. యా, నౌ ఇట్స్ ఎ యూనికార్న్. నౌ ఇట్స్ ఎ యూనికార్న్. యా. సో ఎంత మంది ఉన్నారు ఫ్రాక్టల్ లో? ఎంత మంది పని చేస్తున్నారు ఇప్పుడు? ఆదిత్యలో ఉన్న వాళ్ళు? నో నో, లైక్ ఓవరాల్ 3000 ప్లస్. ఇందులో నీ రోల్ ఏంటి? ఐ యామ్ ఎ డేటా ఇంజనీర్. డేటా ఇంజనీర్. ప్యాకేజ్ ఎంత? 7.5 lakhs. ఓకే, ఎక్సలెంట్. ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ సంబంధించిన కంపెనీలో జాయిన్ అవుతున్నావు కాబట్టి యూ హ్యావ్ ఎక్సలెంట్ ఫ్యూచర్, ఉజ్వలమైన భవిష్యత్తు. సో ఎవరు మీ అమ్మగారా? అమ్మా, ఏమిటి మీ పేరు? ఏమ్మా? వసంతలక్ష్మి. నేను వసంత్ కుమార్. గుడ్ గుడ్. సో ఎక్సలెంట్ అమ్మా, చక్కగా మీరు మీ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచి ఒక గొప్ప కెరీర్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇక్కడ నుంచి
విజయ భవ, దిగ్విజయ భవ. అంటే అల్లరిగా సాధించగలలో జాయిన్ చేసాం. అదిచ్చా హోమ్ ఎట్ హోమ్ ఎఫెక్షన్, అలా ఎఫెక్షన్ హోమ్ ఎట్టెస్ క్రియేట్ చేసి వాళ్ళు చక్కగా పిల్లల్ని మన సొంత పిల్లలు అంటే మనం ఒకళ్ళని చూడడానికి ఎంత ఇబ్బంది పడుతుంటాం. ఆ మేడం గారు మరి సార్ ఇంతమంది పిల్లల్ని ఆవాళ్ళు అనుకుని పిల్లలు నిరుద్యోగం అన్నది లేకుండా 60,000 మంది పిల్లలు వాళ్ళకి చదువు అవగానే ఉద్యోగం అన్నమాట. అంటే మనం ఒకప్పుడు అందుకేస్తే మనకు తెలుసు, కానీ వీళ్ళకి ఇబ్బంది లేదు చదివిన వెంటనే. అంటే అవ్వకుండానే ఇంకా థర్డ్ ఇయర్లో ఉండగానే ప్లేస్మెంట్స్, వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా లక్కీ అన్నమాట. మన పని ఏం లేదమ్మా, పిల్లల్ని కనీసం వాళ్ళకి అప్పచెప్పేస్తే చక్కగా వాళ్ళని తీర్చిదిద్ది ఉద్యోగాల్లోనో కెరీర్స్లో ప్రవేశపెట్టడం ఇంకా వాళ్ళు చూసుకుంటారు. మా పాపకి అసలు ఇష్టం లేదు డిగ్రీ జాయిన్ అవ్వడం, మా బలంతా జాయిన్ చేసాం కానీ అంతా మర్చిపోయింతాను. నో రిగ్రెట్స్, గుడ్ గుడ్. ఏం చేస్తారమ్మా మీరు? నేను టీచర్ అండి. టీచర్గా చేస్తున్నారు ఇక్కడ విశాఖపట్నమేనా? అవును సార్. ఓకే గుడ్. మీరు సింగిల్ పేరెంట్ అని విన్నాను నేను. ఇంత అద్భుతంగా మీ అమ్మాయిని తీర్చిదిద్దడం అనేది నిజంగా అభినందనీయం. ఇన్స్పైట్ ఆఫ్ ది పర్సనల్ లైఫ్ ఛాలెంజెస్ దట్ యు హావ్ ఫేస్డ్, తప్పకుండా అద్భుతంగా చేశారు. అండ్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్. మీది ఇది, మీ ఘనత. ఆ తర్వాతే అమ్మాయిది, ఆదిత్యది, మా అందరిది. ఇంకొక జన రిక్వెస్ట్ సార్, ఆదిత్య వాళ్ళు మా వాళ్ళు చేసే సోషల్ సర్వీసెస్ లో మా పాపను ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. నిజంగా ఏ స్టూడెంట్ కూడా కలగన్నా వెళ్లే అవకాశాన్ని ఆర్డీ పిఆర్డీ ద్వారా సాధించింది. అక్కడ ఈ సర్టిఫికెట్స్ కానీ ఈ సోషల్ సర్వీస్ సంబంధించిన అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అక్కడ క్రెడిట్స్ ఉంటాయి. మన దగ్గర ఇంకా ఇండియాలో ఆ సిస్టమ్ రాలేదు. యూనివర్సిటీలో మిగతా అన్ని చోట్ల కూడా ఒక రకమైన క్రెడిట్ ఇస్తారు అది. ఎప్పటికైనా మంచి కల్చర్ ఉందమ్మా ఆదిత్యలో. నేను లాస్ట్ టైం కాకినాడలో కూడా ఈ మాట చెప్పాను. ఎవ్రీ ప్లేస్మెంట్ హెచ్ఆర్ రౌండ్ లో పర్సనల్ ఇంట్రొడక్షన్ అప్పుడు వెన్ ఎవర్ ఐ రైజ్ దిస్ పాయింట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్, మోస్ట్ ఆఫ్ ది హెచ్ఆర్ డిస్కషన్ ఇస్ అబౌట్ ఇట్, ఆల్ ద అచీవ్మెంట్స్ ఎన్ఎస్ఎస్ లైక్ పర్సనల్ డిస్కషన్ కన్నా. సో దిస్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ వైల్ గివింగ్ ఇంటర్వ్యూస్. ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్ గాయత్రి. నువ్వు ఫ్రాక్టల్ లో కాదు ఇంకా ఇంకా గొప్ప గొప్ప సంస్థల్లో పనిచేస్తావు భవిష్యత్తులో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ యూ. తర్వాత రేణుకా భువనేశ్వర్ రై. అందరూ అమ్మాయిలే ఉన్నారు, అబ్బాయిలు లేరా? మా వాళ్ళు అసలుకి ఎక్కడ కనపట్టలేదు. రేణుకా భువనేశ్వరి 17 ప్లేస్మెంట్స్, 17లో కంగ్రాట్స్ రేణుకా. ఈ 17 ఇంట్లో దేన్ని సెలెక్ట్ చేస్తున్నావు? టీసీఎస్ బీపీఎస్ టెలికాం. ఓకే, టెలికాం ఆర్మ్ ఆఫ్ టీసీఎస్ ఇది. ఓకే, ఏంటి నీ రోల్ అందులో? టెలికాలింగ్ కాల్ సెంటర్ టైప్. కాల్ సెంటర్ టైప్. ఓకే, నీదేంటి డిగ్రీలో ఏ డిసిప్లిన్? బీబీఏ. సో కాల్ సెంటర్లో పనిచేయబోతున్నాం. చాలా టైమింగ్స్ రకరకాల కొంచెం ఇబ్బందులు ఉంటాయి, వాటన్నింటినీ గట్టిగా ఫేస్ చేస్తావా? ఆఫ్కోర్స్. యూఆర్ డిటర్మైన్డ్ అండ్ యూఆర్ ఆల్రెడీ డిసైడెడ్. ఓకే, ఏంటి ఎంత ప్యాకేజ్ మీది? టీసీఎస్ అయితే 3.6. ఇంకెంతకంటే ఎక్కువ ప్యాకేజీలు వచ్చాయా? హైయెస్ట్ ప్యాకేజ్ 9 lakhs. 9 lakhs వస్తే నువ్వేమో 3.6 సెలెక్ట్ చేస్తున్నావు. యాక్చువల్లీ దిస్ వాస్ ఎన్ ఎ బెస్ట్ కంపెనీ యాస్ వి నో దట్, సో దట్స్ వై ఐ యామ్ డిసైడెడ్ టు గో ఫర్ అక్కడ. అది ఏ కంపెనీ? సరే వదిలే, పేర్లు వదిలే. ఓకే, 5.5 ఎందుకంటే వాళ్ళు చిన్న పుచ్చుకుంటారు మళ్ళీ. సరే, 5.4 lakhs కోల్పోతున్నావు సంవత్సరానికి. నేనైతే 5.4 lakhs స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి దాన్ని బాగా పెంచేసి కోటీశ్వరుని అయిపోయాడు. But we have to choose right and safety job role, right sir? And as we know that TCS company is the best. Correct. Like as we know that Ratan Tata sir giving a different kind of and very utmost facilities to their employees, and they're taking care of for their employees also sir. So you have so Ratan Tata as your inspiration. Yes. And andukane akkada join ayavu. Very good, congratulations. And akkada aagipoku. Sure. రతన్ టాటా గారి మీద ఉన్న అభిమానంతో అక్కడ ఆగిపోకు. అందులో అయినా పెరుగు లేదు, ఇంకా మరిన్ని గొప్ప కెరీర్ ఆపర్చునిటీస్తో ముందుకు సాగాలి. ఆల్ ది బెస్ట్ రేణుక. తర్వాత శశిక ఉన్నారు, బీకామ్ చేసి 10 lakhs rupees అత్యధిక ప్యాకేజ్ ఇవాళ ఈ హాల్లో ఉన్న వాళ్ళలో ది బెస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ గోస్ టు శశిక. కంగ్రాచులేషన్ శశిక, 10 lakhs rupees. ఏం చేస్తావు అసలు ఇంత డబ్బుని? Making our parents proud is one of my dreams, sir. Ambition, grow, dream. Yes, okay, sir. Good, good. Unnara, mee parent pakkana? No,
ఇవాళ రాలేకపోయారు. ఇక్కడ ఎక్కడ ఉన్నా చూస్తుంటారు, లైవ్ చూస్తుంటారు కదా. ఓకే, ఏంటి నీ డిసిప్లిన్? ఏంటమ్మా బీకామ్? బీకామ్ లో కంప్యూటర్ సైన్స్ ఉంది కదా ఇక్కడ. ఓకే, బీకామ్ అంటే ఒకప్పుడు ఏదో అకౌంట్లు రాసుకోవటం అనే విధంగా ఉండేది. దాన్ని మన శేషారెడ్డి గారు, డాక్టర్ సుగుణ గారు కలిసి అది ఒక ఈ బీకామ్ కంప్యూటర్ సైన్స్ అనే ఒక గొప్ప డిసిప్లిన్ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ ఇలా 10 లక్షల రూపాయల ప్యాకేజ్ మోర్ పొటెన్షియల్ లైక్ యాడింగ్ సమ్ మోర్ లైక్ సి ప్లస్ ప్లస్ పైథాన్ ఫర్ మేకింగ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ బీకామ్. సో ఐఎమ్ వెరీ. ఏ కంపెనీ ఇది మీరు జాయిన్ అవుతుంది? బైజూస్. బైజూస్? ఎస్. ఓకే, బైజూస్ వాళ్ళు బీకామ్ కంప్యూటర్ సైన్స్ ని వాళ్ళు ఎక్కువగా బహుశా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఏమేమి అడిగారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో? ఇట్ ఈస్ అబౌట్ బిజినెస్ అసోసియేట్ సార్. సో దే ఆస్క్డ్ అబౌట్ వాట్ ఆర్ అవర్ బిజినెస్ ఐడియాలజీ అండ్ దీస్ ఆల్ లైక్ సి ప్లస్ ప్లస్ అండ్ టీస్ అబౌట్ ద బేసిక్స్ అండ్ నెక్స్ట్ అండ్ దే ఆర్ ఆల్ ఆస్క్డ్ అబౌట్ హౌ వీఆర్ రియాక్టింగ్ ఫర్ హెచ్ఆర్ అండ్ నెక్స్ట్ ద సర్టిఫికేషన్స్ వీ మేడ్ ఫ్రమ్ ఆర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లైక్ వీ మేడ్ పిఎస్ఎన్ మిప్రో ఫర్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దిస్ మేడ్ అస్ అ వెరీ పొటెన్షియల్ ఫర్ టు ఇన్వాల్వ్ ఇన్ అ ఇంటర్వ్యూ. సో దిస్ మేడ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దాట్ ఇంటర్వ్యూ ఇన్ బైజూస్. దిస్ మేడ్ మీ వెరీ బెనిఫిషియల్ అండ్ నెక్స్ట్ వీ మేడ్ అకార్డింగ్ టు ద ఐటీ సెషన్ లైక్ వీ మేడ్ డిబిఎంఎస్ అండ్ జావా ఫ్రమ్ ఒరాకిల్ అకాడమీ. దీస్ ఆల్సో మేడ్ బెనిఫిషియల్ ఫర్ మీ. సో వీ ఆల్రెడీ ట్రైయింగ్ ద ఐటీ ఆల్సో అండ్ నౌ ఫర్ ద బిజినెస్ అసోసియేట్స్. ఓకే, ఐటీ అండ్ బిజినెస్ అసోసియేట్స్ ఈ రెండు కాంబినేషన్తో నీకు కూడా ఇదే సలహా. అక్కడే టాటాస్ అక్కడే ఆగిపో, దాని అమ్మాయికి ఎలా చెప్పాము, నువ్వు కూడా బైజూసే కాదు ఇంకా యూ హ్యావ్ ఏ మచ్ మోర్ ప్రోగ్రెసివ్ రోల్ గోయింగ్ ఫార్వర్డ్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. 10 లక్షల రూపాయలు శశికళకి ఒకసారి మరొక్కసారి అభినందనలు తెలియజేద్దాం. ఇప్పుడు మనతో ఓన్లీ జాబ్ ఆస్పిరెంట్స్ కూర్చున్నాం, మనతో ఓన్లీ జాబ్ ఆస్పిరెంట్స్ మాత్రమే కాదు, ఇక్కడ ఆదిత్యలో శిక్షణ పొందిన తర్వాత ఇందాక సుగుణ గారు చెప్పారు 15% దే ఆర్ ఐదర్ గోయింగ్ ఫర్ ఫర్దర్ స్టడీస్ యుఎస్కో మరొక దేశానికో, లేదు అంటే ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ స్టార్టప్స్ వస్తున్నారు. వాళ్ళలో ఒక తేజం, తెలుగు తేజం ఇక్కడ ఉన్నారు మనతో, జి రవితేజ. రవితేజ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హార్డ్ దాట్ యు ఆర్ డూయింగ్ 10 crore టర్న్ ఓవర్. B2B ఎక్స్పోర్ట్స్ చేస్తున్నట్టు కదా? రైట్. ఏంటి ఏం చేశారు అసలు ఆదిత్యాల ఫస్ట్ మ్యాచ్ చేసింది? దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, థ్యాంక్స్ టు విజనరీ లీడర్స్ ఓవర్ హియర్, థ్యాంక్స్ ఫర్ దిస్ అమేజింగ్ కాలేజ్. సో మై నేమ్ ఇస్ రవితేజ పులిమెట్ల. రైట్ నౌ ఐఎమ్ రన్నింగ్ అ 4 businesses. And I am into food and hospitality and also lifestyle appliances. Okay. We deal with all imported US and UK appliances. Lifestyle appliances? Yeah, ante? Right. Lifestyle ante? For example, I am using a refrigerator, a refrigerator worth of 1.75. But if you want to buy a refrigerator for me, it will cost you around 7 lakhs. ఏంటి అందులో కూలింగ్ కాకుండా ఇంకేం ఇస్తారు? కూలింగ్ కాకుండా ఇంకేం ఇస్తాం అంటే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టెక్నాలజీ. లైక్ పీపుల్ గాగా ఓవర్ డిఫరెంట్ టెక్నాలజీస్. సో రైట్ నౌ వెన్ ఐఎమ్ టెల్లింగ్ టు దిస్ లైఫ్ స్టైల్ అప్లయన్సెస్. ఇఫ్ యూ వాంట్ బరిస్తా కైండ్ ఆఫ్ కాఫీ, యూ కెన్ ఆస్క్ మీ, ఐ కెన్ గివ్ యూ ఎట్ 5.5 lakhs కాఫీ మిషన్. యా, ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇటలీ. అని మీరే సప్లై చేస్తారు? ఐఎమ్ డీలింగ్ విత్ తాజ్ హోటల్స్ అండ్ ఆల్సో ఇన్ హాస్పిటాలిటీ. ఏంటి మీరు చేస్తుంది? సార్, ఐఎమ్ ఇన్ టు అ ప్రాజెక్ట్ డిజైనర్. సో ఐఎమ్ ఆల్సో బిజినెస్ కన్సల్టెంట్ ఫర్ డిఫరెంట్ బ్రాండ్స్. రైట్ నౌ ఐఎమ్ నాట్ ఆథరైజ్ టు టెల్ ద బ్రాండ్స్. ఓకే, యు ఆర్ నాట్. యా, సో ఐఎమ్ మీకేమీ ఒక ఫుడ్ చైన్ లాగా ఏం లేదు? నో సార్, ఐఎమ్ నాట్ కన్సల్టింగ్. యా, ఐఎమ్ అ బిజినెస్ కన్సల్టెంట్ అండ్ ఐఎమ్ అ సీరియల్ ఎంటర్ప్రెనర్. సో ఐ డీల్ విత్. ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యారు? సార్, ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2018 MBA PGDM ఫ్రమ్ ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్. ఈ 6 years లో ఇది సాధించారు మీరు? పది కోట్ల టర్న్ ఓవర్, నాలుగు రకాల వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, వాట్ నాట్, స్కై ఇస్ ది లిమిట్. కంగ్రాచులేషన్స్ రవితేజ. మీలాగా మరికొందరు కూడా ఆదిత్య గ్రూప్ సంస్థల నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యేందుకు మీ వంతు సహకారం అందించారు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, లైక్ ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్ విత్ 5,000 రూపీస్.
జస్ట్ అ 5,000 rupees. సో హూఎవర్ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ ఆల్వేస్ డోంట్ థింక్ అబౌట్ ఓన్లీ ద ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద మ్యాటర్. సో ఐఎమ్ అ మిడిల్ క్లాస్ గై, ఐఎమ్ అ బేసిక్ మిడిల్ క్లాస్ గై. ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, మై ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మై పియర్ సపోర్ట్ ఐ డిడ్ దిస్. చాలా మంది అనుకుంటారు చాలా లక్షల లక్షలు కావాలేమో లేకపోతే కోట్లు కావాలేమో టర్న్ ఓవర్ చేయడానికి అని చెప్పి. ఐ స్టార్టెడ్ విత్ 5,000 rupees. సో టుడే కావాల్సింది ఐడియా కావాలి, ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి, దానికి సొల్యూషన్ కనుక. అండ్ ద మెయిన్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ ఇస్ ఇన్ ద బిజినెస్ ఇస్ యువర్ సెల్ఫ్. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ ద మెయిన్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ డూ ఇన్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రవితేజ్ అని కన్సల్ట్ చేయండి, ఎవరికైనా ఇటువంటి ఐడియాస్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే. సో ఆదిత్య అచీవర్స్, మనం విశాఖపట్నంలో ఉన్నాం ఇవాళ ఈ మార్నింగ్. ఆదిత్య విద్యా సంస్థల నుంచి ఉత్పత్తి అవుతున్న అచీవర్స్తో ఒక ఇంటరాక్టివ్ లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం. ఈ లైవ్ సెషన్ మరింత ముందుకు సాగే దశలో ఒక చిన్న బ్రేక్ అవసరం, కమర్షియల్ బ్రేక్ తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్. ఆదిత్య అచీవర్స్ అందాల విశాఖ నగరంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో TV5 నిర్వహిస్తున్న ఈ ఎక్స్క్లూజివ్ స్పెషల్ లైవ్ షోకి పునఃస్వాగతం. మనం ఆదిత్య విద్యార్థులు సాధిస్తున్న విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆదిత్య గ్రూప్ సంస్థలు తమ డిగ్రీ కళాశాలల ద్వారా 11,000 మందికి పైగా ఈ ఏడాదిలో ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వగలిగారు. సో అటువంటి ఒక అచీవ్మెంట్ గురించి, ఆ అచీవర్స్ గురించి మాట్లాడుకుంటూ అచీవర్స్తో ఇంటరాక్టివ్ లైవ్ సెషన్ని కొనసాగిస్తున్నాం. డాక్టర్ సుగుణ గారు, మన దగ్గర ఆదిత్య గ్రూప్ సంస్థల నుంచి ఉద్యోగాలకు వెళ్లే వాళ్లే కాకుండా ఇలా US లేదా ఇతర దేశాలకి ఫర్దర్ స్టడీస్ కోసం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, MS లాంటి కోర్సుల కోసం వెళ్లే ఒక అవకాశం దక్కుతోంది, ఎలా సాధ్యపడుతోంది? ఇంతకుముందు మనకు 16 ఇయర్స్ ఆఫ్ మినిమం ఎడ్యుకేషన్ కావాల్సి ఉండేది కదా, దాన్ని రిలాక్స్ చేశారా ఇప్పుడు? మైక్ ఒకసారి చూడండమ్మా. ఓకే, ఆడియో ప్రాబ్లం ఉంది. అల్లూరు విజ్ఞాన కేంద్రంకి ఇది చిన్న లోటు. ఓకే, యా చెప్పండి అమ్మా. అంటే సార్ ఒకప్పుడు ఖచ్చితంగా 10+2+4 అంటే ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఏదైనా గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే US వెళ్ళడానికి కానీ UK వెళ్ళడానికి కానీ వాళ్ళకి ఆపర్చునిటీ అనేది ఉండేది. కానీ ప్రెజెంట్ అది చేంజ్ చేసి ఈవెన్ దో 3 ఇయర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా US అనేది వెళ్ళడానికి మంచి ఛాన్స్ అనేది స్టూడెంట్స్కి రావడం జరిగిందని. అలా మనకి ఈ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ నుంచి ఈ ఇయర్ 14 స్టూడెంట్స్ US వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా MS ప్రోగ్రామ్కి వెళ్తున్నారండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, బిజినెస్ అనలిటిక్స్ అని, ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేయడానికి ఈ ఇయర్ 14 మెంబర్స్ వెళ్తున్నారు. ఎక్సలెంట్. ఆ 14 మంది అదృష్టవంతుల్లో ఒక భాగ్యశాలి మనతో ఉన్నాడు ఇప్పుడు. అతని పేరు దేవేశ్వర్. దేవేశ్వర్, కంగ్రాచులేషన్స్. US హెయిర్ స్టైల్తో ఉన్నావు, ముందే ప్రిపేర్ అయినట్లు ఉన్నావు. లేదు సార్, సమ్మర్ హాలిడేస్కి వచ్చాను ఇక్కడికి. సమ్మర్ హాలిడేస్కి వచ్చా? ఓ, అక్కడ నుంచి. అచ్చా, ఇప్పుడు సమ్మర్ బ్రేక్ లో ఉన్నావు. ఏంటి MS? మాస్టర్స్ ఆన్ సైన్సెస్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. బిజినెస్ అనలిటిక్స్? బిజినెస్ అనలిటిక్స్. ఏ ఇన్స్టిట్యూట్ లో ఉన్నావు అక్కడ? USC అప్స్టేట్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కారోలినా. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కారోలినా. ఓకే, వెరీ గుడ్. ఎలా ఉంది ఆదిత్య నుంచి నీకు అందినటువంటి సహకారం? ఇదే కదా నువ్వు యూఎస్ వెళ్ళడానికి కారణం? యెస్ సార్, యెస్ సార్. ఓకే, టోఫెల్ ఎగ్జామ్ అండ్ డ్యూలింగో ఒక వీలే ప్రిపేర్ చేశారు మమ్మల్ని. అండ్ వీ హ్యావ్ నో ఐడియా అబౌట్ లోన్ ప్రాసెస్ అండ్ స్టఫ్. దే హెల్ప్ అస్ అ లాట్. లోన్ తీసుకుని వెళ్ళావా? యెస్ సార్. ఎంత కాలేజ్ ఫీజు అక్కడ? పర్ సెమిస్టర్ ఇట్ కాస్ట్ అరౌండ్ $15,000. ఓకే. అండ్ మాకు GA ఉంది అక్కడ, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అని చెప్పి. దానివల్ల 50% ఫీజు వాళ్ళు రెడ్యూస్ చేస్తారు. లైక్ ఇట్స్ ఇండియన్ రూపీస్ లో ఇట్స్ లైక్ 6 lakhs సెమిస్టర్. ఓకే ఓకే సార్. శేషర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ విద్యార్థులకి కొంత ఒక యూనివర్సిటీతో మీరు టైఅప్ అయ్యారు కదా, అలాగా ఈ డిగ్రీ విద్యార్థుల కోసం కూడా టైఅప్ అయ్యే అవకాశం ఉందా? సేమ్ సార్, సౌత్ కొరియా యూనివర్సిటీ. ఓకే, నేను డిగ్రీ సార్, BSc. మరి అది చెప్పాలి కదా, 50% ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ ఆదిత్య వచ్చింది. వి టైడ్ అప్ విత్ 2 యూనివర్సిటీస్ ఇన్ ద USA. ఓకే, సో ద స్టూడెంట్స్ కెన్ డైరెక్ట్లీ గో దేర్. వి హావ్ ఎ స్పెషల్ స్టైఫండ్ ఫర్ దెమ్. ఓకే, 50%, 60%, 30% ఫీజ్ కన్సెషన్ కూడా డిపెండ్ అపాన్ దేర్ మాస్ ని బట్టి కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఓహో, ఓకే ఓకే ఓకే. సో ఓన్లీ ఉద్యోగాలు అని కాదు, ఈ విధంగా కూడా ఆదిత్యలో
అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు 3 ఇయర్స్ వాళ్ళు చదివిన తర్వాత అగైన్ 3 ఇయర్స్ దగ్గర వర్క్ పర్మిట్ కూడా వాళ్ళకి వస్తుంది వాళ్ళకి, కాబట్టి సో దగ్గర కాడే పర్మనెంట్ జాబ్ దేర్ ఇస్తారు. ఐసి, ఓకే, వెరీ గుడ్. ఏమిటి దీని తర్వాత ఈ ఎంఎస్ తర్వాత బిజినెస్? బిజినెస్? ఎస్ నో H1 ఎట్సెట్రా లైక్ వర్క్ నేర్చుకోలేదు సార్. అక్కడే బిజినెస్ చేస్తా? అక్కడే యుఎస్ లోనే. ఆల్రెడీ ఏమైనా ఐడెంటిఫై చేసావు ఆపర్చునిటీస్? సార్ కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి బ్రో చెప్పినట్టు చేయాలి, లైక్ మన ఓకే రవితేజ చెప్పినట్లు. ఓకే, ఐడియా ఉండాలి, దాన్ని ఫాలో అవ్వాలి. ఐడియా సీక్రెట్? ఎస్ సార్, సీక్రెట్. నో, డోంట్ రివీల్ ఇట్ బికాస్ అదర్స్ విల్ కాపీ ఇట్. ఓకే, గుడ్, గుడ్. ఏంటి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు మళ్ళీ? August 25th సార్ రిటర్న్. August 25th రిటర్న్. ఆల్ ది బెస్ట్ లక్ష్మణ్, సారీ దేవేశ్వర్. అండ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం కావాలో మేము చెప్తాం మీకు తర్వాత. ఓకే సార్. ఓకే లక్ష్మణ్ సార్, మాకేమి ఇవ్వలేదు సార్. ఆయన అమెరికా నుంచి వచ్చాడు, ఏమి తీసుకురాలేదు సార్? ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. మనకి తీసుకురావాల్సింది తీసుకురావాలి కదా. అది సరే, మళ్ళీ చూసుకుందాం ఆయనతో. లక్ష్మణ్ అని ఒక అద్భుతమైన, పక్కనే ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా వీళ్ళిద్దరు పార్ట్నర్స్గా ఒక, ఏమని పేరేంటి? నీరజ. నీరజ లక్ష్మణ్ కలిసి ఎడ్జుహాలిక్ అనే ఒక సంస్థను ప్రారంభించారు, ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో ఇప్పుడు విశిష్టత ఏమిటి అంటే 250 మంది పనిచేస్తున్నారు. అంటే ఆదిత్య ఇచ్చిన, ఆదిత్య వాళ్ళు ఉన్నారా అందులో ఎవరన్నా 250 మందిలో? 40+ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రీవియస్ ఇన్స్టిట్యూట్, వెరీ గుడ్. ఇది కదా అచీవ్మెంట్ అంటే. ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడటం కాకుండా ఇంకొక 250 మందికి, అందున మీ సహచర విద్యార్థులు 40 మందికి అవకాశం ఉంటుంది. ఎడ్జుహాలిక్ అంటే ఏంటమ్మా? సార్, ఇట్స్ అన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్. మేమైతే సర్టిఫికేషన్ కోర్సెస్, ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్, ఇంకా సిఎస్ఆర్ యాక్టివిటీస్, స్కిల్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తాం సార్. గవర్నమెంట్ తో మీరు అసోసియేట్ అయ్యారా? స్టేట్ గవర్నమెంట్? ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కి చాలా పెద్ద ఫండ్ ఉంది స్టేట్ గవర్నమెంట్. సో మాకు దానికి సంబంధించిన ప్రతిదీ ఫస్ట్ నుంచి, వెన్ వీ జాయిన్డ్ ఇన్ ఆదిత్య, యాక్చువల్లీ నేను కూడా అంతే సార్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా. మా ఫాదర్ సార్ తో లైక్ 2002 నుంచి సార్ ఫాదర్ మా డాడీ కూడా అడ్మినిస్ట్రేషనే. సో ఆ విధంగా సార్ తెలుసు బీబీఏ జాయిన్ అయితే మంచిది అని చెప్పి, అంటే నేను సూరంపాలెం నుంచి, సో వైజాగ్ శ్రీకాకుళం వేది కాదని చెప్పి సూరంపాలెం జాయిన్ చేశారు. సో అక్కడ ఎంటర్ప్రినర్షిప్ కోసం సెపరేట్ గా ఏంటంటే ACIIG అని సార్ స్టార్ట్ చేశారు ఒకటి. ఎవరికైనా ఐడియా ఏదైనా ఉంటే దాన్ని ఇనిషియేషన్ నుంచి ఫైనల్ దాకా ఎలా తీసుకెళ్ళాలి అని అక్కడ కంప్లీట్ గా మేనేజ్మెంట్ ని పెట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కి దగ్గరుండి వాళ్ళైతే సపోర్ట్ ఇస్తున్నారు సార్. మేము దానికి చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాం సార్ ఆదిత్యకి ఎప్పుడున్నో. అంటే ప్లేస్మెంట్స్ ఒక సైడ్ అయితే ఖచ్చితంగా ఇది జాయిన్ అయిన దగ్గర నుంచి CRT క్లాసెస్ అని, సాఫ్ట్ స్కిల్స్ అని, పియర్స్ అని, థింక్ ప్లస్ తో కూడా లాస్ట్ ఇయర్ కొలాబరేట్ అయ్యారు. సో IIM సీట్స్ కూడా వచ్చింది మా క్యాంపస్ నుంచి. సో నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అని చెప్పి సుగ్న మ్యామ్ ఎవ్రీ మంత్ మాకు కాలేజ్ కి వచ్చి ఎంత మంది లైక్ top 10 సర్టిఫికేషన్స్ కి గిఫ్ట్స్ ఇవ్వడం, లైక్ మనీ ఇవ్వడం, లైక్ గిఫ్ట్స్ రూపంలో చాలా ఇచ్చేవారు. ఎవ్రీ మంత్ ఎవరు హైయెస్ట్ సర్టిఫికేషన్స్ చేశారని చెప్పి, సో ఎవ్రీ మంత్ ఎంకరేజ్మెంట్ అయితే మాకు ఉండేది స్టార్టింగ్ నుంచి కూడా. వెరీ గుడ్. సో కంగ్రాట్స్ లక్ష్మణ్. ఏంటి నీ ఐడియాస్? సార్, బేసిక్గా ప్రజెంట్ మేము మైక్రోసాఫ్ట్ అండ్ ఎక్సెంజర్తో కొలాబరేట్ అయ్యాం సార్. వీఆర్ డూయింగ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ దేర్ కంపెనీస్. అండ్ సిఎస్ఆర్ లో చాలా పెద్ద ఫండ్స్ ఉంటాయి. ఎస్ సార్, ప్రతి కంపెనీ కూడా వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ లో 2% సిఎస్ఆర్ కి తప్పనిసరిగా ఖర్చు పెట్టాలి. ప్రతి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్. సో వీఆర్ డూయింగ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ దిస్ కంపెనీ. ఏం చేస్తారు సిఎస్ఆర్ లో మీరు? అప్స్కిల్లింగ్ ప్రాజెక్ట్స్, స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా మనం చేస్తాం అన్నమాట. అండ్ అదే కాకుండా వి హావ్ 2 more companies, అండ్ దీస్ 2 companies స్టార్టెడ్ లైక్ రీసెంట్లీ. అండ్ వన్ ఈస్ ఐటీ కంపెనీ, విల్ డెవలప్ యాప్స్, వెబ్సైట్స్ అండ్ ఆల్. అండ్ అనదర్ వన్ ఈస్ బిజినెస్ కన్సల్టెన్సీ, విల్ డూ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ ఆర్ అకౌంటింగ్స్ ఆర్ సజెషన్స్ ఫర్ న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఆల్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇయర్ మీ టార్గెట్ ఏంటి అంటే కనీసం 200 మంది ఆదిత్య విద్యార్థులకి జాబ్స్ ఇవ్వాలి. ఎస్ సార్. అండ్ మీలాంటి వాళ్ళని 10 మందిని అన్న తయారు చేయాలి. ఎస్ సార్, దట్స్ వై వి స్టార్టెడ్ దిస్ బిజినెస్ కన్సల్టెన్సీ. ఓకే, చూసారా ఇప్పుడు వీళ్ళు సాధిస్తున్నట్లుగా మనం కూడా చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. అందరూ ఉద్యోగాల కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. బీ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ యువర్ కో స్టూడెంట్స్ అండ్ ఫర్ ది కంట్రీ. గుడ్, కంగ్రాట్స్
లక్ష్మణ్ అండ్ నీరజ, ఆల్ ది బెస్ట్. ఐ విష్ యువర్ ఫర్మ్ గ్రోస్ టు 2,500 ఎంప్లాయీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తర్వాత కంప్యూటర్ సైన్స్ 6th ర్యాంక్ పీజీ సెట్ సాధ్విక ఉందా సార్? సార్, నేను లక్ష్మణ్ గురించి ఐ వాంట్ టు సే వన్ థింగ్. తను ఫీజ్ ఎలా కట్టాడు అంటే కాలేజ్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వలేదు. ఓకే, తను బస్ స్టాండ్ దగ్గర నుంచుని తన ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని మార్కెటింగ్ చేసుకుని ఆ కోర్సెస్ కి జాయిన్ చేసి ఇంటర్న్షిప్ చేసి దాని నుంచి వచ్చిన అమౌంట్ తో కాలేజ్ ఫీజు పే చేశాడు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇంకా మీ తల్లిదండ్రుల మీద అసలు ఎంత మాత్రం భారం వేయలేదు. ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు? ఫార్మర్ సార్, ఫాదర్. తణుకు, తణుకులో వ్యవసాయం చేసే ఒక కుటుంబం నుంచి వచ్చావు. ఎస్ సార్. అండ్ మీ తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం లేకుండా ఇప్పుడు మేడం చెప్పినట్లుగా రకరకాల ప్రొడక్ట్స్ని బస్ స్టాండ్ దగ్గర నిలబడి, అంటే సార్ బేసికల్లీ దిస్ ఈస్ ఎ మార్కెటింగ్ టెక్నిక్ సార్. ఓకే. సో అన్స్కూల్ అనే కంపెనీలో నేను ఫస్ట్ సెమ్లోనే ఇంటర్న్షిప్ చేశాను సార్. సో బేసిక్గా అక్కడ నుంచి నాకు లైక్ సర్టిఫికేషన్ కోర్సెస్ మీద అవగాహన అనేది ఏర్పడింది. సో బేసికల్ అది ఒక ఎడ్టెక్ కంపెనీ. సో వాళ్ళ ప్రొడక్ట్స్ని లైక్ సర్టిఫికేషన్ కోర్సెస్ని బస్ స్టాండ్ లోవర్ లైక్ మా ఆదిత్య పీపుల్ కానీ లైక్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే కాలేజ్ ఎస్కేప్ చేసి ఉంటారు సమ్ అదర్ కాలేజెస్ అయినా కానీ ఆ బస్ స్టాండ్ లో ఆ స్టూడెంట్స్ని పట్టుకుని వాళ్ళతో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడి ఆ సర్టిఫికేషన్ కోర్సెస్ సేల్ చేసేవాడిని. ఎటువంటి సంకోచం లేకుండా బస్ స్టాండ్ నిలబడటం అంటే నామోషిగా ఫీల్ అవుతాం మనం. కానీ ఈ పొట్టివాడు ఎంత గట్టివాడు చూడండి. ఆల్ ది బెస్ట్ నాన్న, అండ్ యు విల్ డెఫినెట్లీ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్ హియర్. థ్యాంక్ యూ సార్. తర్వాత సాధ్విక. సాధ్విక పీజీ సెట్ కంప్యూటర్ సైన్స్లో 6th ర్యాంక్ వచ్చింది నీకు కదా. యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఏంటి పీజీలో ఏం చేయబోతున్నావు? ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, 6th ర్యాంక్. Yes, అంటే స్టేట్ లెవెల్ 6th ర్యాంక్. స్టేట్ లెవెల్ 6th ర్యాంక్, పెద్ద అచీవ్మెంట్ కదా. మీ ఆదిత్యలో యు ఆర్ ది టాపర్. Yes, ఈ ర్యాంక్ సాధించిన వాళ్ళు. వెరీ గుడ్. ఏంటి 6th ర్యాంక్ రావడానికి నువ్వు పడిన కష్టం ఎటువంటిది? సార్, నేను 3 ఇయర్స్ బీసీఏ చేశాను, ఫుల్ ఆఫ్ కంప్యూటర్ కోర్సెస్, అండ్ వీ హ్యావ్ సెపరేట్ కోడింగ్ క్లాసెస్ ఇన్ ద ఈవినింగ్ 3:30 to 5, అండ్ దట్ హెల్ప్ మీ అలాట్. వెన్ ద క్వశ్చన్ పేపర్ గివెన్ టోటల్ ఫర్ 100 marks, ఐ స్కోర్ 74. బట్ వెన్ ఐ సా ద ఎవ్రీ క్వశ్చన్ ఐ ఫీల్ దట్ ఎస్ ఐ నో ఇట్. దట్స్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఫర్ మై ఫ్యాకల్టీ మెంబర్స్ హూ మే హూ గైడ్ మీ టు లెర్న్ ద థింగ్స్. టైం సరిపోవడం వల్ల తగ్గా మిగతా మార్కులు, లైక్ ఐ డిడ్ ఫర్ 2 times రివిజన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, బట్ మేబీ ఐ లెఫ్ట్ సమ్ ఆఫ్ ద టాపిక్స్. So I'm not one that who prepare well prepared and went to the exam. I just went to the exam and wrote that. Okay. And I scored 74 marks and 6th rank. It's MSc computer science tarvata ni ambition. Sir, I go to the any big company like Amazon is my main goal, sir. So I think I can achieve it, and I want to study in the AU first. So I applied for MCA and also MSc. I wrote ISET, I got 806 rank, below 1000, and I wrote PG set and I got 6th rank. AU lo vastunda neeku? Yes sir. Oh. Yes. Very good. Congrats amma. Thank you. All the best to you. Tarvata IDFC lo oka ammayiki Harshita Chowdhury ki 10.5 lakhs per annum ochindi. Ammayi ivala raledu. Meer enti lecher? Meeku kuda IDFC lo ochinda? Na enta cheppamma nee peru? కిరణ్ మై. ఐడిఎఫ్సి అంటే ఏంటి? బ్యాంక్ కదా. బ్యాంక్ సార్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. రీసెంట్గా స్టార్ట్ అయిన బ్యాంక్. యాక్చువల్లీ నాకు 6 placements వచ్చాయి, కానీ డాడీ ఫస్ట్ నుంచి బ్యాంక్ జాబ్ నేను తెచ్చుకోవాలి కాంపిటేటివ్, కానీ నాకు అనిపించింది కాంపిటేటివ్ రాయే అవసరం లేదు, ఆదిత్యలో కూడా ఆపర్చునిటీ వచ్చింది. లైక్ ఓన్లీ సాఫ్ట్వేర్ సైడే ఉంటుంది అంటే లేదు, బిజినెస్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్, ఇలా బ్యాంక్ సైడ్ ఎవ్రీథింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఆదిత్య నుంచి. సో ఈ 6 వచ్చిన లైక్ 6 lakhs ప్యాకేజ్ వచ్చింది, కానీ నేను దాన్ని కూడా వదిలేసాను. అంటే డాడీకి చాలా ఇష్టం బ్యాంక్ లో చేయడం, సో నేను పారలల్ గా ఇప్పుడు అందులో ఆఫర్ లెటర్ కోసం. మా డాడీ ప్రీస్ట్ సార్, పురోహిత్. మేము బ్రాహ్మిన్స్. పురోహితులు, పురోహితులు. ఆయనకి బ్యాంక్ జాబ్ అంటే తప్పకుండా ఒక మంచి క్రేజ్ ఉండడం లేదు. పాత వాళ్ళందరికీ కూడా మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ బ్యాంక్ ఉద్యోగం వస్తే బాగుండు అని కోరుకునేవాడు. నువ్వు అది సాధించావు. డాడీ కూడా అంతే సార్, ఫస్ట్ ఇంజనీరింగ్ అన్నారు, కానీ నేను మాత్రం లేదు దగ్గర ఉంటది. డాడీ అనుకున్నారు ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళి పెట్టాలి. లైక్ లేదు, వైజాగ్ లో కూడా మంచి ఆపర్చునిటీ ఉన్నాయి. వైజాగ్ బ్రాంచ్ గోపాలపట్నం బ్రాంచ్ లో. గోపాలపట్నం, నేను ఆదిత్య గోపాలపట్నం నుంచి. ఐడిఎఫ్సి వైజాగ్ బ్రాంచ్ సార్. ఎక్కడ ఉంది బ్రాంచ్? ఇది ద్వారకానగర్ దగ్గర ఉంది. ఓకే,
ఒకటే బ్రాంచ్ ఉందా ఐడిఎఫ్సి కి ఇక్కడ? ఐ డోంట్ నో, ఆఫర్ లెటర్ కోసం ఇంకా వెయిటింగ్. దానికోసం నేను అనుకున్నాను ప్యారలల్ గా, నాకు కంప్యూటర్స్ అంటే ఇష్టం కానీ డాడీ కోసం బ్యాంక్ వైపు వెళ్తున్నాను. ప్యారలల్ గా ఇప్పుడు నా మాస్టర్స్ చేసి డాడీ కోసం బ్యాంక్ అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేసి నేను సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్ టు యూ. నీ పేరేమ్మా? కిరణ్ మై సార్. కిరణ్ మై, ఆల్ ది బెస్ట్ టు యూ. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఎప్పుడైనా బ్యాంక్ అవసరాలు ఉంటే వస్తాం మేము. థ్యాంక్ యూ. ఓకే, తర్వాత 13 ప్లేస్మెంట్స్ వచ్చాయి. మెహతాబ్ ముస్తారి, మెహతాబ్ ముస్తారి రమ్మా, కొంచెం యువతలకు వస్తే బెటర్ ఏమో నువ్వు. సో ఎక్కడ ఏ జాబ్ ని నువ్వు సెలెక్ట్ చేస్తున్నావమ్మా ఈ 13 ఉద్యోగాల్లో? అమెజాన్ వెబ్ సర్వీస్ సార్. ఓ, ఎంఎన్సి, అమెజాన్ వెబ్ సర్వీస్. అదే కోర్స్ చేసావు, అందులోనే జాబ్ కూడా వచ్చిందా? వెరీ గుడ్. అమెజాన్ వెబ్ సర్వీస్ లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మీ క్యాంపస్ కావచ్చు మీరు ఇక్కడ దగ్గరలో? అరౌండ్ 15 మెంబర్స్. 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఎంత ప్యాకేజ్? 5.5 లాక్స్. ఓకే, అమెజాన్లో మేమందరం ఏవో గూడ్స్ తెప్పించుకుంటూ ఉంటాం, నువ్వు అమెజాన్లో జాబ్ చేయబోతున్నావు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ మెహతాబ్. ఏంటి నీ అంబిషన్, ఏంటి ఫ్యూచర్ గోల్ ఏంటి? యాక్చువల్లీ ఆఫ్టర్ పార్టిసిపేటింగ్ ఇన్ 13 ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్వ్యూ, ఐ ఆల్సో క్వాలిఫైడ్ ఇన్ ఏపీపీజీ సెట్ అరౌండ్ ర్యాంక్ 35th ర్యాంక్ వచ్చింది. కానీ జాయిన్ కావట్లేదా? No, so I'm actually Amazon Web Service actually planning to join this month. It's a work from home. Simultaneously, I'm doing my master's in physics and trying to pursue in further in physics field. Okay, ma. Actually, my parents are in Yastar? My father is an ex-serviceman and okay. I have a mom right now here. Actually, I would like to thank all the visionaries sitting here who has really inspired me a lot. Starting of the day, I never scared for an interview. That's the confidence was built in me. Whenever I attend the interview, it's just like a play. Okay, just have fun over there, that's it. That fun was in ala adutu padutu ujyogam sambandhinchesa. Yes sir, adi chaala goppam sam tension padutu రోజు హైరాణ పడిపోతు. నాట్ ఎ సింగిల్ డే ఐ వాస్ సో స్ట్రెస్డ్ ఆర్ ఐ వాస్ సో కన్ఫ్యూజ్డ్ బట్ నో నర్వస్నెస్ వాస్ క్రియేటెడ్ ఇట్స్ అ ఫుల్ ఇన్బిల్ట్ కాన్ఫిడెన్స్ ఆది దట్ ఇస్ ది క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు ఆదిత్య. ఆదిత్య రైట్ ఆదిత్య కంగ్రాట్స్ అమ్మా. మెహతాబ్, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ అమెజాన్ నుంచి ఇంకా మరిన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి నువ్వు వెళ్ళాలి. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఆదిత్య అచీవర్స్ కార్యక్రమం లైవ్ సెషన్ని ఇక్కడతో మనం ముగిస్తున్నాం. రికార్డెడ్ సెషన్ ద్వారా మరికొంతమంది విద్యార్థులతో ఇంటరాక్ట్ కాబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.